వైసీపీ జెండాను కృష్ణానదిలో ముంచేసి ప్రతి ఒక్కరూ టీడీపీ జెండా పట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. మచిలీపట్నం సభలో ప్రసంగించిన ఆయన జగన్ క్యాన్సర్ మాదిరి సమాజాన్ని పట్టి పీడిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖలోని ఋషికొండపై నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారించింది కేంద్ర పర్యావరణ అటవీ శాఖ కమిటీ. అనుమతులకు మించి అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు గుర్తించింది. ఈ మేరకు నిర్మాణాలు జరుపుతున్నది వాస్తవమేనని హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ప్రకాశం జిల్లాలో సిపిఎం ఆధ్వర్యంలో సీఎం జగన్ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మల్కాపురాన్ని జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. మార్గదర్శిలో అక్రమాలు జరిగాయని ఏపీసీఐడి ఢిల్లీలో పత్రికా ప్రకటన విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ తమను బెదిరించడం ద్వారా సబ్స్క్రైబర్లలో భయాందోళన కలిగించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఏపీలో త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన పర్యటించారు. దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించారు. సీఎంల ఆస్తులపై ఏడీఆర్ విడుదల చేసిన సంచలన నివేదికతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జగన్ కు మొత్తం 510 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడతానని అన్నారు సీఎం కేసీఆర్. ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాల మత విశ్వాసాలను కాపాడుతున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెళ్ల శివారులో వ్యవసాయ కళాశాల ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఏర్పాటు చేసిన కళాశాలను స్పీకర్ పోచారం, మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గుంటూరులో 1998 డీఎస్సీ బ్యాచ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగాలు వచ్చినా ఇప్పటివరకు పోస్టింగ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్నమ్మ భవిష్యత్తు కార్యక్రమంలో వైసీపీ నేతలకు అడుగడుగునా నిరసన సెగ తగులుతోంది. విశాఖ జిల్లా అడవివరం గ్రామానికి వెళ్లిన వైసీపీ నేతల్ని స్టిక్కర్లు అంటించకుండా గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. ఏపీకి త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని అన్నారు నందమూరి సుహాసిని. టీడీపీ కార్యకర్తలు పండగ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు ఎక్కడికైనా వెళ్లే అర్హత ఉందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజల సొమ్మును లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. కేబీఆర్ పార్కు వద్ద విలువైన భూములను బెదిరింపులకు పాల్పడి తక్కువ ధరకు లాక్కున్నారని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రతిపాదనలు రూపొందించింది. నేరపూరిత అభియోగాలు ఎదుర్కొంటున్న వారిపైన ఎన్నికల్లో నిషేధం విధించేలా కసరత్తు చేస్తోంది.